हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। टुडे मन रेसिपी एंटे बादाम कुल्फी रेसिपी अंडी। ईजीगा टेस्टीगा इंट्लोने मनम प्रिपेर चेसुकोवच्चु। दीनि एला रेडी चेसुकोवच्चो ई रोजु मनम चूसेद्दाम रंडी। मुंदुगा मनम क्रीम मिल्क तीसुकुंदाम अंडी। इवैते टेस्ट चाला बा वस्तुंदि। नेनु ओक लीटर वरकु तीसुकुन्नानु। वीटिनि ओक गिन्नेलो वेसुकोनि बागा मरिगिंचेसुकोंडि। చాలా బాగా మరిగిపోవాలండి దగ్గరికి। ఇందులో పైన ఇలా మిగడ వస్తుంది కదండి, అప్పుడు మొత్తం కలుపుతుంటూ ఉండండి। ఇవి ఒక 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించేసుకోండి। మనం ఎన్ని చేసుకోవాలో దాని క్వాంటిటీ బట్టి చేసుకోండి। ఇలా బాగా మరిగించుకోవాలి। మనకి ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది। కొద్దిగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటిపోతుంది। ఇప్పుడు వీటికి నేను ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। ఇలా 1 కప్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది। యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి। షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలి। ఇప్పుడు మనకి థిక్నెస్ కోసం నేను కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నానండి। ఈ కస్టర్డ్ పౌడర్ ని ఒక బౌల్ లో యాడ్ చేసుకోండి। బేకర్స్ డే అయితే చాలా బాగుంటుందండి। ఇది మనకి అన్ని ఫ్లేవర్స్ లో దొరుకుతుందండి। కావాలి అనుకుంటే మనకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు। ఇది కొద్దిగా మ్యాంగో ఫ్లేవర్ లో వస్తుంది। ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేసుకోండి। కొద్దిగా థిక్నెస్ కూడా వస్తుంది మన ఈ కుల్ఫీకి। ఇలా వేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి। అసలు ఉండనుండకున్నా మిక్స్ చేసుకోవాలి। ఉండనుంటే మళ్ళీ మనకి సరిగా రావండి కుల్ఫీలు। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం మిల్క్ లో యాడ్ చేసుకుందాం। ఇలా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇందులో కలిసేలాగా। ఇది కొద్దిగా మ్యాంగో ఫ్లేవర్ లో వస్తుంది, ఎందుకంటే మ్యాంగో కస్టర్డ్ యూస్ చేశాం కాబట్టి। ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయండి, బాదం వేస్తాం కదా ఆ ఫ్లేవర్ ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉంటుంది। ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం ఉంటుంది కదండి, దాన్ని కావాల్సితే మిక్సీలో కచ్చబచ్చగా కూడా వేసుకోవచ్చు। దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఇది ఎంత ఇందులో కొద్దిగా ఉడికే వరకు దీన్ని కలిపేసుకుందాం। చూసారా చాలా చిక్కగా వచ్చింది కదా, ఇలా వస్తేనే మనకి కుల్ఫీలు బాగా వస్తాయండి, లేకపోతే ఐస్ ఐస్లా అయిపోతాయి। అచ్చం మనం బయట తెచ్చుకున్న మాదిరిగా ఉండాలంటే ఇలా చేసుకోండి। ఇలా థిక్గా అయిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం, కొద్దిగా చల్లగా అవ్వాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। బాగా కూల్ అయిపోవాలండి, ఒక 10 మినిట్స్ వరకు ఇలా కూల్ చేసేసుకోండి। ఇలా కూల్ అయిన తర్వాత వీటిని మనం మన కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదండి వాటిలో వీటిని వేసేసుకుందాం। ఇలా కుల్ఫీ మౌల్స్ తీసుకోండి, తీసుకొని వాటిలో మనం వేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటుందండి, సమ్మర్ టైం లో మనకి చాలా బాగుంటుంది। పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా మనం ఇంట్లో వాళ్ళు తినడానికైనా మంచి హెల్తీ కూడా। ఇలా అన్ని మౌల్స్ లో వేసుకున్న తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలండి। ఒక 8 అవర్స్ వరకు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, ఇంకా కావాలి అంటే నైట్ మొత్తం పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది।
చాలా ఈజీ కదండి, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలా అన్ని మౌల్స్లో వేసేసుకుందాం. ఈ మౌల్స్ మనకి సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఇలా క్యాప్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా మొత్తం టైట్ చేసి పెట్టేసుకోండి. ఇలా అన్నింటికి క్యాప్స్ వేసేసుకుందాం. మనం ఇవే కాదండి, మన ఐస్ క్రీమ్స్ మౌల్స్ ఉంటాయి కదా, ఈ కుల్ఫీ మౌల్స్ కాకుండా వాటిలో కూడా వీటిని మనం వేసేసుకోవచ్చు. ఇంకా ఉంది కదా, నేను ఈ ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిలో కూడా ఇలా మొత్తం అన్నీ వేసేసుకోండి. ఈ రెండింటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక నైట్ అంతా పెట్టుకున్నా లేకపోతే 8 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకొని అన్నింటికి క్యాప్స్ వేసేసుకోండి. ఇలా ఈ రెండు ఐస్ క్రీమ్స్ని మనం తీసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక 8 అవర్స్ తర్వాత చూస్తే మన కుల్ఫీస్ అన్నీ రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 8 అవర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని తీసి ఒక్కసారి చూసేద్దాం రండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ మౌల్స్ని మనం ఒక వాటర్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ వరకు పెట్టేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అవి ఎలానో చూపిస్తా చూడండి. ఒక బౌల్ తీసుకోండి, అందులో వాటర్ వేసుకొని ఈ కుల్ఫీ మౌల్స్ని అందులో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకోండి. ఇలా ఉంచేయడం వల్ల చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో మనకి మన కుల్ఫీస్. చూస్తుంటే తెలుస్తుంది కదండి చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను 10 డేస్కి ఒకసారి అయినా ఇలా ట్రై చేస్తానండి, చాలా బాగా వస్తాయి. ఇది ఏ ఫ్లేవర్లోనైనా చేసుకోవచ్చు, మ్యాంగో ఫ్లేవర్లో అయినా, ఆరెంజ్ ఫ్లేవర్లో అయినా, పిస్తా ఫ్లేవర్లో అయినా, ఏ ఫ్లేవర్లో కావాలైనా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సరే మన కుల్ఫీస్ అన్నీ రెడీ అయిపోయి కదా. ఓకేనా అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. మంచి క్రీమీ క్రీమీగా కనిపిస్తున్నాయి కదా. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.